వైకుంఠ నిట్టూరు నిమ్మనపల్లి గ్రామాల్లో పెద్దపల్లి పిఎస్ఏ సాధ్రయంలో ఏర్పాటు చేయబడిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లారీ ఆటో క్యాబ్ డిసిఎం సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా. పెంచిన వాహనాల టాక్సీ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్. పెద్దపల్లి కలెక్టరేట్లో ప్రజావానికి భారీ స్పందన. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్ కూడలిలో మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ. అభివృద్ధి ప్రదాత గీట్ల సేవలు మరవలేమన్న అభిమానులు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు బీసీ సంక్షేమ సంఘం నాయకుల వినతి పత్రం. జిల్లా కేంద్రంలో బీసీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. పెద్దపల్లిలో ఏటీయూసీ మేడే పిలుపు గోడప్రతుల ఆవిష్కరణ. గ్రామ గ్రామాన ఎర్ర జెండాలు ఎగురవేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ పిలుపు. రాష్ట్ర మంత్రి దయాకర్ రావు చేతుల మీదుగా జాతీయ దీన్ దయాల్ అవార్డు అందుకున్న పెద్దపల్లి ఎంపీపీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితల ఆశీర్వాదం తీసుకున్న బండారి స్రవంతి శ్రీనివాస్ దంపతులు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలకు సూచించిన ఎస్ఐ రాజేష్. ధర్మారం మండలంలో 9 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్. రైతుల సంక్షేమం కోసమే గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు. సుల్తానాబాద్ జూనియర్ కళాశాల దుకాణాల సముదాయం అద్దెపెంపు. వ్యాపారులు 3 రోజుల్లో వివరణ ఇవ్వకుంటే ఓపెన్ టెండర్లు పిలుస్తామన్న జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. జూలపల్లి మండలం పెద్దాపూర్ వద్ద బొలెరో ట్రాలీ బోల్తా. 12 మంది మహిళా కూలీలకు తీవ్ర గాయాలు. 4 పరిస్థితి విషమం. కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు.